ఉన్నటువంటి 9 ప్రాజెక్ట్స్ పురోగతిలో ఉన్నాయి అధ్యక్ష. అయితే 2019వ సంవత్సరం నుండి ప్రాజెక్టుపై నిర్మాణం కోసం ఖర్చు చేసిన మొత్తం 543.25 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెచ్చించడం జరిగింది అధ్యక్ష. వరుసగా చెప్పాలంటే 19-20 బీఆర్ వంశధార ప్రాజెక్టు 2వ దశకు 77.94 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 20-21కి 50.06 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 20-21, 21-22కి 52.19 ఖర్చు పెట్టడం జరిగింది. 22-23కి ఈ వంశధార ప్రాజెక్టు 2వ దశకి 172.53 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తంగా 352 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష ఆ ప్రాజెక్టుకి. అదేవిధంగా సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టుకి 13.65 కోట్లు, 37.28 కోట్లు, 1.35 కోట్లు, 4.26 కోట్లు, మొత్తం వెరసి 68.54 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. గజపతి నగరం బ్రాంచ్ కెనాల్కి 3.51 కోట్లు, 1.20, తర్వాత నెక్స్ట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈమె ఖర్చు పెట్టింది అధ్యక్ష, మొత్తం కలిసి 4.71 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్కి 1.13 కోట్లు, అదేవిధంగా 20.52 కోట్లు, 5.33 కోట్లు ఈ లాస్ట్ ఇయర్ ఏమి ఖర్చు పెట్టడం జరగలేదు అధ్యక్ష, మొత్తంగా 26.98 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. వంశధార మరియు నాగావళి నదుల అనుసంధానం 11.06 కోట్లు, 13.99 కోట్లు, 16.19 కోట్లు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 0 ఖర్చు పెట్టడం జరిగింది. 41.26 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. తారక రామా తీర్థ సాగర్ రిజర్వాయర్కి 5.63 కోట్లు, 23.51 కోట్లు, 28.649 కోట్లు లాస్ట్ ఇయర్ ఏం ఖర్చు పెట్టడం జరగలేదు. 57.63 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు పెట్టడం జరిగింది. శ్రీ గొర్రెల శ్రీరాములు నాయుడు మద్దు వలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2కి 0.1 క్రోర్, అదేవిధంగా 0.9 క్రోర్, 0.09, 0.21 క్రోర్స్, 1.30 క్రోర్స్ టోటల్గా ఖర్చు పెట్టడం జరిగింది. వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జింజావతి రిజర్వాయర్ ప్రాజెక్టుకి 0.05, 2.08, 0.00 ఈ విధంగా ఖర్చు పెట్టడం జరిగింది. వెరసి 2.13 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇకపోతే హీరమణం రిజర్వాయర్ గొట్టా బ్యారేజ్ కుడి ప్రధాన కాలువకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో 6/2/2023 ఒప్పందం కుదుర్చుకోవడం అయింది, మరియు ప్రాథమిక పనులు ప్రారంభం కావడం జరిగింది అధ్యక్ష. ఇకపోతే 3వ ప్రశ్న, ఎప్పటి లోపల దీన్ని పూర్తి చేస్తారని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. దాన్ని సుమారుగా ఈ లక్ష్యాలతో మేము పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం అధ్యక్ష. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ 2వ దశ ఫేజ్ 2 ఆగస్టు 23వ సంవత్సరానికి పూర్తి చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా సర్దార్ గౌతులచ్చన తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టుకి జూన్ 23కి పూర్తి చేయాలనుకుంటున్నాం. గజపతి నగరం బ్రాంచ్ కెనాల్కి జూలై 2024 పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ని 24 జూన్కి పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. వంశధార మరియు నాగావళి నదుల అనుసంధానాన్ని 23వ సంవత్సరానికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. అదేవిధంగా తారక రామా తీర్థసాగర్ రిజర్వాయర్ని 2024